భారతీయ జనతా పార్టీ కూడా ఈ గెలుపు ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం నిన్న ఇన్ఛార్జిల నియమం మొత్తం మార్చేశారంట కదా అరుణ్ గారిని కర్ణాటక పురంధేశ్వర్ గారిని ఛత్తీస్గఢ్ ఎక్కడో అలాగే మనకు కూడా సునీల్ దేవాదర్ గారి ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టడం అంటే ఇవి ఇటువంటి టైంలో ఇంత వేగంగా ఇన్ఛార్జిలు మార్చడం అనేది కరెక్ట్ స్టెప్పేనా అంటే వాస్తవంగా అది ఎక్కడ కోసం పెట్టుకుంది కాదు అంటే ఓవరాల్గా మారింది నడ్డా టీం నడ్డా టీం ముందు అమిత్ షా టీం ఇప్పుడు నడ్డా టీం ఆ స్వేచ్ఛ ఇచ్చారు నడ్డా ఇక్కడ సునీల్ దియోదర్ ఇక్కడే ఉన్నాడు ఆయన సహ ఇన్ఛార్జిగా ఉంచి పైన మురళీధరన్ ఉంచారు అంటే ఏంటి అంత సీరియస్ కాన్సన్ట్రేషన్ మురళీధరన్ స్ట్రాంగే సునీల్ దియోదరు స్ట్రాంగే సునీల్ దియోదర్కు ఉన్న లోపాన్ని మురళీధరన్ సరి చేయాలి అంటే మొన్నటి వరకు ఆయనే కదా సునీల్ దియోదరే ఒక క్రమంగా చేసి అంతా చేసినప్పుడు పోస్ట్ తగ్గించలేదు ఆర్ఎస్ఎస్ లో ఎప్పుడు అట్లాగే ఉంటది వర్క్ కి సంబంధించి ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాల్లో ఒక వర్క్ ఒకళ్ళకి అసైన్ చేస్తారు చాలట్లేదు వాళ్ళ శక్తి లేదు ఇంకా కావాలి అక్కడ ఫోర్స్ అన్నప్పుడు ఇంకొకళ్ళని కూడా యాడ్ చేస్తారు వీళ్ళు వీళ్ళు కొట్టుకునే అలవాటు ఉండదు ఈ ఫుల్ టైమర్లకి వాళ్ళకి అట్టాంటి అలవాట్లు ఏముండవు వాళ్ళు ఏదో ఫీల్ అవ్వరు మనకు ఇంకో తోడొచ్చింది దాన్ని వాళ్ళు ఏమంటారంటే అదనపు బాధ్యతలు అని ఫీల్ అవుతారు బాధ్యత అని ఫీల్ అవుతారు కానీ అధికారాలను ఫీల్ అవ్వరు చూడండి సునీల్ దియోదర్ ఏమైనా అధికారాలు చలాయించాడా ఎక్కడా కూడా వాళ్ళ వే అట్లుంటుంది అది ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాల్లో కొత్తగా వచ్చే పదవిని బాధ్యత అంటారు తప్పించి కొత్తగా వచ్చేది నన్ను పవర్లో పెట్టారు ఇలా తొక్కేయమన్నారు ఇట్లాంటివి ఉండవు సునీల్ దియోదర్ త్రిపురలో సుదీర్ఘకాలం పాటు పనిచేసి ఇప్పుడు ఆయన త్రిపుర తీసేశారు వాస్తవంగా అంటే ఇప్పుడు త్రిపుర నన్ను తొక్కేశారు అనాలా యాక్చువల్గా తనకుండే ఆరోగ్య ఇష్యూస్ వీటన్నిటిని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకుంటారు రెండోది ఏంటంటే ఆంధ్ర పరిణామాలని తట్టుకోవాలంటే డి అంటే డి అనాలి వాటిట్లో మురళీధరన్ లాంటి వాళ్ళు స్ట్రాంగ్ క్యాండిడేట్ కేరళలో ఫేస్ చేసి వచ్చినోడు స్ట్రాంగ్ అంటే అటాకింగ్ వ్యూహాలలో నిపుణుడు తను ఇప్పుడు సునీల్ దియోదర్ ఏమో ప్లానింగ్లో ఎక్స్పర్ట్ అంటే సునీల్ దియోదర్ త్రిపురలో చేసిన వ్యూహం ఇక్కడ చెయ్యాలి అంటే తనకి ఇక్కడ పని అడ్డుపడుతుంది చాలట్లా త్రిపుర చిన్నది ఓ ఊరంతా ఇదేమో ఓ చిన్న సైజు దేశం అంతా 5 కోట్ల జనాభా అంటే ఓ దేశం ఉన్నంత జనాభా ఫ్రాన్స్కును ఆ టైప్లో ఉంటుంది దగ్గర దగ్గర అంత జనాభా కలిగిన చోట క్యాస్ట్ ఈక్వేషన్స్ చూడాలా సిస్టమ్స్ చూడాలా ఇప్పుడు త్రిపురలో చేసింది ఏంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జాగ్రత్తగా దువ్వాడు ఈయన ఎలాగా 25 ఏళ్ల నుండి మీరు కొట్టుకుంటున్నారు 25 ఏళ్ల నుండి కమ్యూనిస్టులే పవర్లో ఉన్నారు కరెక్ట్గా ఎలక్షన్స్ వచ్చే టైంకి మిమ్మల్ని వాళ్ళతో కలిసిపోమంటారు అంటే మీ జీవితంలో మీరు ముఖ్యమంత్రి కాలేరు మంత్రులు కాలేరు ప్రభుత్వంలోకి రాలేరు అదే మీరు మా దగ్గరకు వస్తే ఇమ్మీడియట్గా మీకు ఛాన్స్ ఉంటుంది కాంగ్రెస్ పక్కకి వెళ్ళిపోయిందంటే మనకి వాళ్ళకినే ఫైట్ ఉంటుంది అంటే కాంగ్రెస్లో 100కి 99 మంది వచ్చి చేరిపోయారు ఆ దెబ్బ ఏకంగా కాంగ్రెస్ సమాధి అయిపోయింది కమ్యూనిస్టుల్ని ఓడగొట్టి వీళ్ళు వచ్చారు పవర్లో ఇక్కడ కూడా వ్యూహం ఏంటి కాంగ్రెస్లో ఒకప్పుడు సిన్సియర్ ఇప్పుడు పనబాక లక్ష్మిలో వట్టి వసంతకుమారు పల్లన్ రాజు ఇలాంటి వాళ్ళందరూ ఆషామాషియం కాదు ప్రతి నియోజకవర్గానికి స్ట్రాంగ్ ఎమ్మెల్యేలుగా అనుభవం ఉన్నోళ్ళు మంత్రులుగా చేసిన అనుభవము కేంద్ర ఎంపీలుగా చేసిన అనుభవం ఉన్నోళ్ళు వాళ్ళందరూ ఇటు వైసీపీతోనూ ఎమర్జీ కాలేక టీడీపీతోనూ ఎమర్జీ కాలేక ఉండిపోయారు కొంతమంది అందులో సర్దుకున్నారు మిగతా వాళ్ళందరూ ఖాళీగా ఉండిపోయారు వాళ్ళందరినీ గ్యాదర్ చేయాలి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలి వాళ్ళు ఆర్థికంగా తెలుసు పోల్ మేనేజ్మెంట్ తెలుసు ప్రచార వ్యూహాలు తెలుసు ఓన్లీ సరైనటువంటి ప్లాట్ఫామ్ లేదు వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ వీళ్ళు ఇచ్చుకోవాలంటే గ్రౌండ్ వర్క్ చేయాలి అది సునీల్ దియోదర్కి తెలుసు ఈయన సోమవీర్రాజుకి తెలుసు అదే సందర్భంలో ప్రభుత్వంతో దా అంటే దానాల ప్రతిపక్షంతో దా అంటే దానాల అలాంటి వ్యవహారాలు కర్రలతో కర్రలకి కత్తితో కత్తితో సమాధానాలు చెప్పే క్యారెక్టర్లో మురళీధరన్కి అనుభవం కాబట్టి ఆయన్ని యాడ్ చేశారు అంటే ఒక రకంగా చెప్పాలంటే యాగ్రెసివ్గా వెళ్ళడానికి తగినటువంటి ప్లాట్ఫామ్ తయారు చేసి పెట్టింది ఇప్పుడు బీజేపీ ఇక్కడ అయితే అన్ని ఇందాక ఇంతకుముందు అన్నట్టు రాజకీయాల్లో 2 రోజులు 4 ఎప్పుడు అవదు అది ఇక్కడ సక్సెస్సా కాదా అనేటువంటి ఫ్యూచర్ డిసైడ్ చేయాలి అది ఇది ఒక పరీక్ష ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి